నడిచిన కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. జలవనరుల శాఖ మంత్రిగా మీరు అనిల్ కుమార్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అప్పటి పొజిషన్ ఏంటి? ఇప్పటికీ మీ తీసుకున్న తర్వాత రాష్ట్రంలో జలవనరుల పరంగా జరిగినటువంటి అభివృద్ధి కానీ దాని పొరపాట్ల ఒక సమీక్ష ఏంటి, ఏం చెప్తారు? ఈ జలవనరులు ప్రధానమైనవి. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన జలయజ్ఞం అనేక ప్రాజెక్టులకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మీరు నెల్లూరు పెన్నా నది మీద ఉన్నటువంటి బ్యారేజీలు రెండు కూడా రాజశేఖర రెడ్డి గారే ఫౌండేషన్లో వేశారు. తెలుగుదేశం టైంలో కూడా కొంత వర్క్ జరిగింది. లాస్ట్ ఇయరే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాటిని ప్రారంభించడం జరిగింది. ఇవి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రాజెక్ట్స్, వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేయవలసినటువంటి ప్రాజెక్ట్స్. అటు ఉత్తరాంధ్రలో కానీ మనం కనపడంగానే ముందు పోలవరం కానీ, పోలవరం దట్ ఇస్ హాట్ టాపిక్ ఆల్వేస్. రెండవది వేలుగొండ ప్రాజెక్ట్. ఇవి చాలా పెద్ద ప్రాజెక్టులు. ఇవి కాక వంశధార మీద ఉన్నాయి, ఇంకా గొట్టా బ్యారేజీ, ఇవన్నీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ప్రధానంగా మనం ఎక్కువ చర్చించబడుతున్నది, చర్చలోకి వస్తున్నది పోలవరం. ఈ పోలవరం అనేది ఇది రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ ప్రాజెక్ట్. రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు కూడా చాలామంది దీన్ని పోలవరాన్ని నిర్మించాలని ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇన్వెస్టిగేషన్ ఫౌండేషన్ ఏదో సంథింగ్ సంథింగ్ లైక్ దాట్. బట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా పట్టుదలగా ఈ పోలవరానికి ఫౌండేషన్ వేశారు. 4,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో ఖర్చు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటం, దీన్ని రాష్ట్రం విడిపోతున్నప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాన్ని మనం తెలంగాణలో ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సాటిస్ఫై చేయటం కోసం పోలవరం జాతీయ ప్రాజెక్టు, ప్రతి పైసా మేమే ఖర్చు పెడతామని చెప్పటం, సరే విడిపోయిన తర్వాత ఏదో పోలవరం ఉన్న వదిలే, పోలవరం ఇస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అనుకోవటం, జాతీయ ప్రాజెక్టు డిక్లేర్ చేయటం. ఆ జాతీయ ప్రాజెక్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో పోనీ దీన్ని జాతీయ ప్రాజెక్టుని సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించడం అనేది ఒక పద్ధతి, దట్ ఇస్ నార్మల్గా జరగాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మీరేమి నిర్మించాల్సిన అవసరం లేదు, మేము నిర్మిస్తాం అని వాళ్ళతో ఏదో ఒడంబడికి చేసుకుని వాళ్ళని ఒప్పించాడో వాళ్ళు ఈయన ఒప్పించాడో, దట్ ఇస్ ఎ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. మేము వీళ్ళు అడిగితే ఇచ్చామంటారు, వాళ్ళు లేదు వాళ్ళేమో మమ్మల్ని మీరే కడమంటారు, ఏదో సంథింగ్ లైక్ దట్. అది ఒక చరిత్రాత్మకమైన తప్పిదం. ఒక జాతీయ ప్రాజెక్టుని, కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసా ఖర్చు పెట్టి చేయవలసినటువంటి ప్రాజెక్టుని వాళ్ళు డబ్బులు ఇవ్వటం, మనం ఖర్చు పెట్టడం, వాళ్ళు డబ్బులు ఇవ్వటం, మనం ఖర్చు పెట్టడం, ఎందుకు మనం చేయాల్సి వచ్చింది అనే దానికి ఇంతవరకు సమాధానమే లేదు. సరే వీళ్ళు టేకప్ చేశారు, వర్క్ స్టార్ట్ చేశారు. రిమైనింగ్ వర్క్ మీ గుర్తుండే ఉంటుంది, 2018కి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కంప్లీట్ కాలా? దీనిలో చాలా కీలకమైన అంశాలు. ఇవన్నీ సబ్జెక్టులోకి వెళ్తే ఏంటంటే బోర్ కొట్టేసింది చూసేవాళ్ళు, విని విని బోర్ కొట్టేస్తా. ఒకటి దీని గురించి సబ్జెక్టు అంతగా ఎవరికి తెలియదు, నాకే తెలియదు. ఇరిగేషన్ మంత్రిగా ఏమీ తెలియదని నన్ను చాలా నిజంగా నేను తెలియదు అని చెప్పాను. తెలియాల్సిన అవసరం నాకేంటి, నేను ఇంజనీర్ కాదని చెప్పాను. ఇప్పుడు ఐ నో ఎవ్రీథింగ్. డయాఫ్రమ్ వాల్ అనేది కాఫర్ డ్యాములు నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టేశారు ప్రబుద్ధులు. ఇవాళ ఈనాడులో రాస్తాడు వరదల్లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అంటాడు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. వరదల్లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోదు. వరదలు నివారణకి వేసినటువంటి కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం వల్ల వరదలు కొట్టుకుపోయింది. కాఫర్ డ్యాములు వేస్తే వరదలు కొట్టుకుపోదు, ఇది వదిలే చెప్తాడు. సో నేను ఏంటంటే పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటిది. పోలవరాన్ని మేము సర్వనాశనం చేసామని ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్నారు. పోలవరాన్ని కుంటు పరచింది, ఆ పనులకు ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు లాగేయాలనేటువంటి దురుద్దేశంతో చేశారు. వడివడిగా తొందరగా పనులు చేయాలని ప్రోటోకాల్ లేకోకుండా పనులు చేయటం వలన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి ఇవాళ చాలా విషమ పరిస్థితుల్లోకి వచ్చింది. కాఫర్ డ్యామ్ వేయాలంటే టైం కావాలి, బావర్ కంపెనీ రావాలి, వాడు వేయాలి కాఫర్ డ్యాము. ఇట్ మే టేక్ టైం, సో ప్రాజెక్ట్ డిలే. ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టును ప్రారంభించలేకపోతున్నాడు, మేమైతే పగలు తీసి పారేసాం. ఏంది పగలు తీసేది, మీరే రాసిన చేసింది. సో ఇట్ మే టేక్ టైం. ఓకే, నేనేమంటానంటే ఇంకోటి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పా, ఈ ప్రాజెక్టుకి టైం లిమిట్ పెట్టడం తప్పు. ఇది 55,000 కోట్లతో ఇవాళ పూర్తి కావాలి. వాళ్ళ అంచనా ఎంత తెలుసా, 20,000 కోట్లు పైచలు. ఇవాళ అంచనా 55,000 కోట్లు పైచలు. ఇది
ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రాజెక్టు, వేల కోట్లు ఖర్చు పెట్టేటువంటి ప్రాజెక్టు పలాన తారీఖు అయిపోద్ది, పెళ్లి పందిరిలాగా కుదరదు, అనేక అడ్డంకులు పెట్టుకోలేము, ముహూర్తాలు పెట్టుకోలేము. బట్ ఇట్ మే టేక్ టైం. అది అది అవ్వాల్సిన సమయానికి అవుతుంది. అది తొందరపడితే దెబ్బతింటాం, తొందరపడుకోకుండా నిదానంగా చేసుకోవాలనేది నా పాయింట్. దాన్ని నేను సీఎం గారికి చెప్పాను, నేను దాన్నే చెప్తున్నాను. డేట్ చెప్పండి, డేట్ చెప్పండి అంటారు, నేను చెప్పనని చెప్తున్నాను. ఎలక్షన్లో పూర్తి అయిద్దా అంటున్నారు, పూర్తి అయితే చెప్పలేమంటున్నాం. డిపెండ్స్ ఆన్ సో మెనీ ఇష్యూస్. ఎలక్షన్ లోపు అయితే మాత్రం అవ్వదు, ప్రసక్తే లేదు కదా సార్. అసలు నేను ఏమంటే, ఏ ప్రభుత్వం అయినా మా ఎలక్షన్ లోపు ఇది పూర్తి చేయాలని అనుకునే అంత చిన్న ప్రాజెక్ట్ కాదు. ఇది వాళ్ళు అనుకోవటం తప్పు, ఛాలెంజ్ చేయడం తప్పు. వాళ్ళు ఎందుకు అనుకున్నారంటే, వాళ్ళ దగ్గర తీసుకున్నారు కాబట్టి డప్పాలు కొట్టారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం బాధ్యత అండి. ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం అజమాయిషులను జరుగుతుంది. పీపీఏ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. సిడబ్ల్యూసి, ఎవ్రీథింగ్ మస్ట్ బి నోన్ టు సెంట్రల్ గవర్నమెంట్. జలశక్తి, ఇక్కడ ఏ తప్పు జరిగినా దానికి బాధ్యత వారు వహించాలి, మేము వహించాలి. వీఆర్ ఓన్లీ ఇంప్లిమెంటింగ్ అథారిటీ. డిజైన్స్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు యాక్సెప్ట్. పెద్ద అయి ఉంటుంది దాని మీద. సో అది ఒక ప్రాజెక్ట్, వెలుగొండ ప్రాజెక్ట్, వెలుగొండ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రాజెక్ట్. దాన్ని కూడా ఎలక్షన్ లోపు పూర్తి చేయాలని ఒక తాపత్రయంతో మేము పనిచేస్తున్నాం. 18.8 కిలోమీటర్ టన్నల్ సార్, కృష్ణా రివర్ నుంచి, బ్యాక్ వాటర్ నుంచి, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 18.8 కిలోమీటర్ల టన్నల్, 2 టన్నల్స్. ఒక టన్నల్ కంప్లీట్ అయిపోయింది, 2 టన్నల్ ఇంకా ఏదో ఒక 2.25 కిలోమీటర్స్ ఉంది, అది కూడా అయిపోతుంది. ఈ 2 టన్నల్స్ నుంచి నీరు ఇవ్వటం, నీరిచ్చి మన నల్లమల సాగర్లోకి ఒక కృత్రిమైనటువంటి జలాశయాన్ని అక్కడ నిర్మించిన రిజర్వాయర్ని దానిలోకి నింపడం, అది కూడా 53 TMC వాటర్. ప్రకాశం అద్భుతమైనటువంటి రూపుదిద్దుకుంటుంది. ప్రకాశం జిల్లా కడుపు ప్రాంతం అంతా కూడా ఎప్పుడైతే 53 TMC నీరు ఒక జలాశయంలోకి వెళుతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగిపోతాయి, స్లోగా అన్నిటికీ కాయకట్టుకు నీరు అందుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతాన్ని ఆలోచించేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, ఫౌండేషన్ వేసింది రాజశేఖర రెడ్డి గారు. సో అవన్నీ కూడా మేము కోరుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగానే పూర్తి అవుతాయి. రేపు అవుతాయా, ఎల్లుండి అవుతాయా కాదు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు, పొలాల్లో నీటిని ప్రవహింపజేస్తాడు. ఇది రాజశేఖర రెడ్డి గారు కలలు గన్న కలలను సాకారం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మేము నమ్ముతున్నాం. ఓకే, జరుగుతుంది కూడా, భగవంతుడి దయ.